గారి యువకులం చూసి వైసీపీ వల్ల ఆయన్ని చూసామండి ఆ ఇవన్నీ మొత్తం మాట్లాడండి ఆయనకి నోరే తిరగదు ఇంకా ఎందుకండి ఇవన్నీ మనం చెప్పుకోవటం చెలకలూరిపేట అంటాడు మా చెల్లూరిపేటను పట్టుకొని ఇవన్నీ మనం పడించుకోకూడసా మేమైతే బడిచుకుంటాం పచ్చిపాటి పుల్లారావు గారు రవి విడుదల రజినర్ పోటీ ఎలా ఉండవు మేమే గెలుస్తాం పక్క రజని గారే గెలుస్తాం రజని గారికి వ్యతిరేకత ఉంది ఆయనకి వ్యతిరేకత ఉంటేనగా మేము గెలిచింది అది మళ్ళీ మార్పు పోవడానికి కారణం ఉండాలిగా కారణం ఉండాలి కదా సార్ మేము చేయలేకపోతే కదా మార్పు వచ్చేది మళ్ళీ మేము చెప్పిన చేసాం ఇంక మార్పు ఎందుకు వచ్చేది ఒకసారి ఆలోచించండి ఆయన చూశారు ఒకసారి ఆయన చూశారు ఆయన పాలన చూశారు పదేళ్ళు ఇంకా మళ్ళా అట్లా నమ్ముతారండి కి హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాం అండి పక్కాగా మళ్ళీ గెలుస్తాం అక్కడ మళ్ళీ మంత్రి పదవి చేస్తాం మళ్ళీ చేస్తాం పక్కా మళ్ళా సీఎం గారే మా జగన్ గారే సీఎం అవుతాడు రెండు వేల పంతొమ్మిది కాదు ఇరవై మూడు ఇరవై తొమ్మిదికి కూడా మేమే వస్తాం రాసుకోమనండి బాండు ఇంకా పార్టీ చచ్చిపోతే పవన్ కళ్యాణ్ లేకపోతే ఇప్పుడైనా పార్టీ మోతేసుకుంటాడు అతను వెళ్ళిపోతాడు ఇతను మీద ఆధారపడి మాయ మాటలు చెప్పి ఇతను ఏదో నీకు సీఎం ఇస్తాం అది ఇస్తాం ఇదిస్తాం నమ్మిస్తున్నాడు కానీ కాపులు నమ్మేవాళ్ళు అయితే లేరు ఏమొచ్చిందండి ఎవరు రాలేదండి ఆ పోయారు వాళ్ళందరూ ఒకసారి సమీకరించారు కాబట్టి వాళ్ళకి ఊపిరి వచ్చింది అంతకన్నా ఏమీ లేదు విడి కులాలు ఎవరు బాగా ఎవరు నమ్ముతాడు అండి ఆ ప్లస్ బెడ్ పచ్చ బెడ్ అనే వాళ్ళే నమ్ముతున్నారు వాళ్ళే పోతున్నారు అందరూ ఒకసారి కూడేటప్పటికి వాళ్ళు ఒళ్ళు పొంగుతుంది ఎక్కడ నియోజకవర్గంలో అక్కడ పోతే కదా తెలిసేది మళ్ళా ఏమి ఉండదండి ఇవన్నీ మేమైతే భయపడతల్లా హండ్రెడ్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అబో ఎన్ని కలిసి వచ్చినా మళ్ళా పక్కా సీఎం ప్రమాణ స్వీకారం చేస్తాం హండ్రెడ్ హండ్రెడ్ అండి ఒకసారి చూడండి వెహికల్స్ ఎప్పుడన్నా ఆయన జన్మలో ఊరికి ఒకటి ఇచ్చాడు అది ఆ పచ్చ బ్లెడ్ వాళ్ళకి ఇచ్చాడండి రమ్మను ఎస్సీ ఎస్టీ బీసీ ఎక్వైరీ చేసుకుంటే ఓపెన్ ఎక్వైరీ ఆన్లైన్ లో కొట్టు చూసుకోమండీ ఆయనకే బాగుపడి ఈ మాట్లాడే మాట్లాడేవాళ్ళు కాదు ఒకసారి ఆన్లైన్ లో పెట్టాం కదా కొట్టుకొని చూసుకోండి ఎన్ని పథకాలు ఇచ్చాడు ఎంతమంది రైతులకు ఇచ్చారు ఏ కుల వాళ్ళకి ఇచ్చారు కులంతో సహా ఆన్లైన్ చేస్తున్నారు ఇవాళ ఇంకేం కావాలండి వాళ్ళకి సాక్ష్యాలు పక్కా హండ్రెడ్ పర్సెంట్ ప్రమాణ స్వీకారం చేస్తాం